నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మీడియా సమావేశం నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా అవినీతి చేసిందని విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిజామాబాద్ కు 2,330 మంజూరైతే పూర్తి అయినవి 648 మాత్రమే అని, వీటి అభ్యర్థుల ఎంపిక కూడా జీవోకు వ్యతిరేకంగా జరిగిందన్నారు. కేటాయించిన వాటిలో కూడా బీఆర్ఎస్ నాయకుల అనుచరులకు ఇల్లు ఉన్న వారికే ఇచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీతో పాటు మహిళలకు 2,500 నిరుద్యోగ భృతి అమలు చేయాలన్నారు. డబుల్ బెడ్రూమ్లు 8 సంవత్సరాల నుండి పేదలు ఎదురుచూస్తూ ఉన్నారు. 8-9 సంవత్సరాల నుండి వాళ్ళని అప్పుడు మేము 1-2 సంవత్సరాలలో కట్టి మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తానని కూడా కొంతమంది చెప్పినట్లున్నారు. కేంద్రం నుండి 2,330 ఇళ్లకు ఆవాస్ యోజన కింద డబ్బులు వచ్చినాయి. ప్రతి ఇంటికి 2,60,000 రూపాయలు. గత ప్రభుత్వము ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసిందో ఈ డబుల్ బెడ్రూమే ఉదాహరణ. 400 ఇళ్లు కట్టి సుమారు 3 సంవత్సరాలైంది. అక్కడ కొన్ని ఇళ్ళు శిథిలావస్థ కూడా చేరుకుంటా ఉన్నాయి. ఎందుకంటే మెయింటెనెన్స్ లేక అక్కడ కొంత డోర్లు తీక్కపోవడము, ప్లంబరింగ్ వైర్లు తీసుకుపోవడము జరుగుతూ ఉంది. దానికి 23.41 కోట్లు ఖర్చు అయింది. వాటర్ సప్లై గురించి కూడా 217 కోట్లు రిలీజ్ అయినాయి. మున్సిపాలిటీ ఎట్లుందంటే మొత్తం బడ్జెట్ కాదు చూస్తే అల్లావుద్దీన్ అద్భుత దీపం. రికవరీస్, ట్యాక్స్ రికవరీస్, రెంట్లు, ఇతర రికవరీస్ జనవరి 31 వరకు వాళ్ళ టార్గెట్ ఏదైతే 23-24 ఉండేనో కేవలము 50 నుంచి